ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై డెంగీ పంజా విసురుతోంది. ఏడాదిలో ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 250 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా వైద్యాధికారులు చెబుతున్నారు. కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు 148, కోనసీమ జిల్లాలో 23 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనేనని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ లో అధిక సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఇదే అదనుగా భావిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు వైద్యం పేరుతో లక్షలు వసూలు చేస్తున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే డెంగీ జ్వరాల నుంచి బయటపడొచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీకి ప్రత్యేక వార్డ్ ఏర్పాటు చేశారు. ఇక డెంగీ కేసులకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్న కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ హేమలతతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ ప్రభావం తీవ్రస్థాయిలో పడుతుంది. అయితే ప్రస్తుతానికి కాకినాడ జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి డెంగ్యూ పరిస్థితులు ఉన్నాయి, అసలు ఎన్ని కేసులు వస్తున్నాయి, దానికి సంబంధించి చికిత్స ఏ విధంగా అందిస్తున్నాం అనే విషయం వివరించేందుకు కాకినాడ సూపరింటెండెంట్ హేమలత మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. మేడం, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి కూడా కాకినాడ జీజీహెచ్ ప్రధానమైన హాస్పిటల్గా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్ని కేసులు వచ్చినాయి, దానికి వాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నమస్తే అండి, నేను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత అని మాట్లాడుతున్నాను. మనకి సుమారుగా నెలకి చూసుకున్నట్టయితే 15 to 18 కేసెస్ వస్తున్నాయండి. మనం జనవరి నుంచి స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ఆగస్టు వరకు, నిన్నటి వరకు కూడా 148 కేసులు నమోదయ్యాయండి డెంగీ పాజిటివ్ కింద. వాటికి మనం సపరేట్ వార్డు కూడా ఉంది మన హాస్పిటల్లో, వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా మనం రోగులకి, వాళ్ళ అటెండర్స్కి కూడా మనం హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్యంగా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండడము, మరియు ఎక్కడైనా ఖాళీగా ఉన్న కుండలు, గోళాలు, ఏమైనా కొబ్బరి బొండాలు, టైర్లు ఇలాంటి వాటిలో కూడా నీరు నిల్వ ఉంటుంది. సో ఇటువంటి ప్లేస్లో మనకి ఏడీస్, దోమ యొక్క లార్వాస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి ఏమీ లేకుండా అవన్నీ నీళ్లతో నిండకుండా చూసుకోమని కూడా హెచ్చరించడం జరుగుతుంది. అంటే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి ఒక ప్రత్యేకమైన వార్డు పెట్టి అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు, అంటే ఎటువంటి పరిస్థితులు ప్రజల్ని, అంటే ఉన్న సదుపాయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోమని చెప్తున్నారు? మనకి ఇక్కడ ఫీవర్తో ఎవరైనా జాయిన్ అయినట్టయితే మనం అన్ని పరీక్షలతో పాటు డెంగీ పరీక్షలు కూడా చేయించడం జరుగుతుందండి. ముందు ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాము, ర్యాపిడ్ తర్వాత అవసరమైతే ఎలిజా టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఏమైనా డెంగీ పాజిటివ్ అని రోగికి నిర్ధారణ అయితే వెంటనే ఈ విషయాన్ని మనం మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చేరడం జరుగుతుంది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఆ రోగి యొక్క అడ్రస్ను బట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి చుట్టూ దోమల మందు కొట్టడం జరుగుతుంది. అలాగే అక్కడ ఒక ఏమైనా వాటర్ స్టాగ్నేషన్ ఉందా, వాటికి నివారణ చర్యలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. వెంటనే ఇది చాలా క్విక్గానే రెస్పాండ్ అవుతున్నారండి. ప్రస్తుతం చూసుకుంటే డెంగ్యూ ఫీవర్ అనేది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే మాత్రం ఒక వరంగా మారింది. అంటే ప్రైవేట్ హాస్పిటల్లో అంటే డెంగ్యూ వస్తే చనిపోతాము, అందుకోసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలని ప్రజల్లో ఒక అపోహ ఉంది. దీన్ని తొలగించే విధంగా మన దగ్గర ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఎలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సదుపాయాలను ఎలా ఉపయోగించుకోవాలని ప్రజలు చెప్తారు? అంటే మన దగ్గర మందులన్నీ ఫ్రీగా ఇస్తున్నాము. అలాగే మెయిన్ డెంగీలో భయపడాల్సింది ఏంటంటే ఒక్కసారి వాళ్ళు ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో మనం ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటాం. ఇన్ కేస్ ప్లేట్లెట్స్ ఏమైనా తగ్గిపోతే మన దగ్గర మన బ్లడ్ బ్యాంక్లో ప్లేట్లెట్స్ తయారు చేసే ఎక్విప్మెంట్ ఉంది, మనమే తయారు చేసి మన పేషెంట్లకు కూడా మనమే ఇవ్వడం జరుగుతుందండి. సో భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలండి డెంగీ జ్వరంతో. డిహైడ్రేషన్ ఉండకూడదు, అది చాలా ఇంపార్టెంట్. డిహైడ్రేషను, ఆ తర్వాత మల్టీఆర్గాన్ ఫెయిల్యూరు, అలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి డిహైడ్రేషన్ లేకుండా మనం డెంగీ ఫీవర్ పేషెంట్లకి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుందండి. అయితే ఫీవర్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా టెస్ట్లు, మూడు టెస్టులు చేసుకుని ఒకవేళ డెంగ్యూ కనుక నిర్ధారణ అయితే కనుక కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేకమైన ఒక వార్డు పెట్టారు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇక్కడ పరిస్థితి, కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టెన్ టీవీ కాకినాడ నుండి.